గురువుగారైన పత్రజీ గారికి, మేడం గారికి నా ధన్యవాదాలు. మాది కానవరం అండి, రాజనర్మణం, తూర్పుగోదావరి జిల్లా. నేను ధ్యానం అంటే ముందు మా సార్ వచ్చారండి ధ్యానంలోకి. నేను ధ్యానం అంటే నాకు ఎక్కేది కదండి ధ్యానం చేయమంటున్నారు. అసలు మాసం మానేయాలి ధ్యానం చేస్తే. నేను అప్పుడే చిన్న వయసు కాదు, అప్పుడే మాసం మానేస్తాం ఏంటండి, ఇంకా ఇప్పుడు అప్పుడే చేయనండి, తర్వాత చేస్తాను అదని చెప్తూ నా వంతు తర్వాత ఇంటే నువ్వు లేపితే నీ వంతు అన్నారండి. సరే అయితే నేనంటే ఎక్కడ క్లాస్కి రమ్మన్నా కానీ నేను వెళ్ళేదాన్ని కాదండి అసలు బయటికి. బయటికి వెళ్ళాలంటే భయం, ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం వేసేది. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారోమో ఏదన్నా అంటారో అని భయపడేదని. ఒకసారి కళాశాల రాజుగారు క్లాస్ పెట్టించారండి, అక్కడికి మా సార్ క్లాస్కి తీసుకెళ్ళారండి నన్ను. అక్కడ తీసుకెళ్తే అండి అక్కడ గండి భీమరాజు గారు అని ఒక పాట పాడారండి, కోడి మీద కుక్క మీద పాడారండి. మనం ఇవన్నీ వేసుకుని మన శరీరంలో వేసేసుకుంటున్నామో, మనం పీక్ కోసుకుంటే మనకి ఎలాగుంటుంది, నొప్పు బాధ మనకు తెలియదు అని అడిగారండి అక్కడ. అక్కడ నా లోన్ నుంచి ఒక బాధ కలిగింది, ఇంత నీసుమైన పని చేసేది మనం తినాలా అని అనిపించింది. అనిపించాక ఇంటికి వచ్చాక ఈ రోజు కానించి నేను నీసు మానేస్తున్నా అండి, మనంతా శాఖాకార కుటుంబం అని మా సార్తో చెప్పానండి నేను. మాది పది సంచలో పెట్టి ధ్యానంలోకి వచ్చానండి, మాదంతా ధ్యాన కుటుంబం అండి. అయితే ముందుగా నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు భాగం అండి, నా అత్తయ్య గారికి మావి గారికి కృతజ్ఞతలు భాగం అండి. అయితే ధ్యానం మా ఊళ్ళోనండి ప్రతి నెల నెల 4వ తారీఖుకి ప్రతి నెల క్లాసులు పెట్టుకుంటామండి. మొత్తం పాతంకపాడు నరేంద్రపారు ఇవన్నీ క్లాసులు బాగా జరుగుతాయండి. నేను ఈ ధ్యానంలో రాని క్రితం ముందు తలకా బాధ కడుపు నొప్పి ఎంతో, రోజుకి 4-5 టాబ్లెట్లు వేసుకునేదాన్ని. ధ్యానం చేసుకున్న తర్వాత నో మందులు నో డాక్టర్ అండి. ఈ పచ్చ సంచాలు పెట్టి కూడా ఒక టాబ్లెట్ అంటే వాడతలేదండి. ఏదన్నా వచ్చినా ధ్యానం చేసుకుంటాం, కొన్ని వాటర్ తీసుకుంటామండి. 41 రోజు మౌను ఉండి ఎన్నో గంటలు ధ్యానం చేసిన భయాన్ని దుఃఖాన్ని అన్నీ పోగొట్టేసుకున్నాను ధ్యానం ద్వారా కానీ.